చూసే అవకాశం లేదు. రిలయన్స్ సంబంధించి ఒక వార్త వస్తుంది, సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీ 5,600 crores ఆల్మోస్ట్ 5,655 crores ఇన్వెస్ట్మెంట్ని జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తానంటూ ప్రకటించింది. ఇది ఇన్ అడిషన్ టు ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ అనేది. లెట్స్ సి సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇది కూడా ఇవాళ రిలయన్స్ ఎనీవే రిజల్ట్స్ రియాక్షన్ ఉండబోతోంది. సో రిజల్ట్స్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు ఈ సిల్వర్ లేక్ 12.5% ప్రీమియం టు ఫేస్బుక్ 5% ప్రీమియంతో రిలయన్స్ జియోలో జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ముందుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు ప్రస్తుతం మనకు న్యూస్ ఏజెన్సీస్లో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. సో లెట్స్ సీ హౌ రిలయన్స్ రియాక్ట్స్. అదర్వైజ్ హెచ్యుఎల్ డిసప్పాయింట్ చేసింది ఇవాళ మనకు వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్లో. సో హిందుస్థాన్ యూనిలీవర్ వాల్యూమ్ డీగ్రోత్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం హెచ్యుఎల్కి సంబంధించి. సో హెచ్యుఎల్ ఈజ్ గోయింగ్ టు సీ ఏ డిక్లైన్ ఇన్ టుడేస్ ట్రేడ్, వేరాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్కెమ్ మార్జిన్స్ బిజినెస్ డిసప్పాయింట్ చేసింది. బట్ జిఆర్ఎమ్స్ పాజిటివ్గా వచ్చాయి, అలాగే రిలయన్స్ జియో నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు వస్తున్న మనకు ఈ సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ పార్ట్నర్గా రావడం అనేది జియో ప్లాట్ఫామ్ సంబంధించి. సో దీన్ని బట్టి మనకు జియో ప్లాట్ఫామ్ ఎంత అట్రాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది మనకు అర్థమవుతుంది. ఫేస్బుక్ దగ్గర నుంచి మరొక కంపెనీ వరకు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పోటీలు పడుతున్నారు. సో ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 2 కంపెనీలు ఉన్నాయి, భారతీ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో. సో జియోపల్లి నడుస్తుంది. సో ఈ జియోపల్లిలో కూడా రిలయన్స్ జియోదే పైచేయి అవుతుంది రానున్న రోజుల్లో బహుశా, ఎందుకంటే కొన్ని మార్కెట్స్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. యాజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్ భారతీ ఎయిర్టెల్ కొన్ని మార్కెట్స్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఈ రెండింటి మధ్య పోటాపోటీ బిజినెస్ వాతావరణం అయితే నడుస్తుంది.